తన ప్రసంగంలో మూడు రాజధానుల అంశాన్ని ప్రస్తావించారు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్. పరిపాలనా వికేంద్రీకరణ కీలక అంశంగా పేర్కొన్నారు. మూడు రాజధానుల అంశానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఏర్పాటు అంశం శాసన ప్రక్రియలో ఉందన్నారు. శాసన రాజధానిగా అమరావతి, కార్యనిర్వాహక రాజధానిగా విశాఖ, న్యాయ రాజధానిగా కర్నూలు ఉంటాయని స్పష్టం చేశారు. Centralization of administration has been the key principle based on which the legislation is in process to have a three capitals concept. Under this concept, Amaravati will be the legislative capital, while Visakhapatnam will be the executive capital, and Kurnool will be the judicial capital. While concluding, my government hopes that better days will come and the life goes on smoothly. To sum up, my government has done exceptionally well in social justice and bringing welfare schemes to the intended sections. ఖైదాంశంపై స్పందించేందుకు అమరావతి జేఏసీ కన్వీనర్ శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి. శ్రీనివాస్ గారు, గవర్నర్ ప్రసంగంలో కూడా మూడు రాజధానుల అంశాన్ని ప్రస్తావించారు. ఇక ఏపీ ప్రభుత్వం దీనికే కట్టుబడి ఉందని పూర్తిగా అనుకోవచ్చా? ఇప్పుడు గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వ విధానాలు ప్రస్తావిస్తారు. సరే, గవర్నర్ ప్రసంగంలో ఏం చెప్పారు అనే దానికన్నా ముందు నేను ఇంకొక రాజ్యాంగ పరమైన అంశం చెప్పాలనుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వంలో పార్లమెంట్ అంటే రాజ్యసభ, లోక్సభ మరియు రాష్ట్రపతి. రాష్ట్ర స్థాయిలో శాసనశాఖ అంటే శాసనసభ, శాసనమండలి మరియు గవర్నర్. అలాంటిది ఈరోజు శాసనసభ సమావేశాలు ప్రారంభమైతే గవర్నర్ సభకు రాకుండా, నాకు ఊహ తెలిసిన తర్వాత, నేను ఒక పొలిటికల్ సైన్స్ చదువుతున్నమ్మా, నాకు ఊహ తెలిసిన తర్వాత ఒక గవర్నర్ సభకు రాకుండా ఏ కారణమైనా మాట్లాడటం ఇదే మొదటిసారి. అంటే ఈ గవర్నర్ కి నైతికంగా ఈ అంశం మీద మాట్లాడే అర్హత లేదు. ఏ ఆయనతో పాటు ఆ స్థాయిలో వయసున్న చంద్రబాబు నాయుడు గారు అవసరమైన జాగ్రత్తలు తీసుకొని శాసనసభకు రాలేదా? సరే, ఇకపోతే ఈ ప్రభుత్వం గత 6 నెలలుగా ఆడుతున్న లేదా చేస్తున్న క్షుద్ర రాజకీయాల్లో భాగమే వాళ్ళు వికేంద్రీకరణ పేరు చెప్పి అమరావతి విధ్వంసం. అది వికేంద్రీకరణ కాదు, విధ్వంసం. అమరావతి రైతులు మొత్తం రాష్ట్ర ప్రగతి కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, వాళ్ల పిల్లల భవిష్యత్తును కూడా పణంగా పెట్టి ఇచ్చిన భూముల్లో వాళ్ళు ఏమడుగుతున్నారు? మీరు అంటే ప్రభుత్వం రైతులు ఇప్పటికి 100,000 సార్లు చెప్పారు, భూములు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, భూములు ఇచ్చింది చంద్రబాబు నాయుడు కాదు. కాబట్టి సిఆర్డిఏ చట్టం ప్రకారం రైతులతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ఏదైతే ఉందో అమరావతిని అభివృద్ధి చేయండి, అభివృద్ధిని రాష్ట్రం అంతా వికేంద్రీకరించండి. అమరావతి నగర నిర్మాణం లేదు. ఇంకోటి, ఈ గత సంవత్సర కాలంగా ఇతర ప్రాంతాల్లో ఎక్కడైనా ఏదైనా అభివృద్ధి కార్యక్రమం జరిగిందా? అమరావతి రాజధాని నిర్మాణం ఆపినప్పుడు, అమరావతి రాజధాని నిర్మాణం గురించి రైతులు పోరాటం మొదలుపెట్టినప్పుడు చాలా మంది ఏమనుకున్నారంటే, లేదా ఏమన్నారంటే, ఆ ఒక్క ప్రాంతమే అభివృద్ధి చెందాలా, మిగతా ప్రాంతాలు అభివృద్ధి చెందకూడదా అన్నారు.
మీరు చెప్పండి, ఈరోజు అమరావతిలో విధ్వంసం మొదలైన తర్వాత ఇతర మొత్తం 13 జిల్లాల్లో మిగతా ఎక్కడైనా చిన్న అభివృద్ధి కార్యక్రమం ఉందా అంటే, రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ ప్రభుత్వ దుర్మార్గం వల్ల కేవలం అమరావతే కాదు మొత్తం రాష్ట్రమే ఆర్థికంగా ధ్వంసానికి గురి కాబడింది. ఈరోజు ఇతర రాష్ట్రాల్లో, తెలంగాణ లాంటి ఇతర రాష్ట్రాల్లో కరోనా ప్రభావం వల్ల ఆర్థిక సంక్షోభాలు వచ్చినాయి లేదా ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయి. కానీ జగన్మోహన్ రెడ్డి, కరోనా కన్నా ముందొచ్చిన జగన్మోహన్ రెడ్డి పాలనే ఆంధ్రప్రదేశ్ లో లాక్డౌన్ కారణం. దేశం మొత్తం 3 నెలలుగా లాక్డౌన్ లో ఉంటే ఆంధ్రప్రదేశ్ సంవత్సరానికి పైగా లాక్డౌన్ లో ఉంది. కాబట్టి ఈరోజు 3 రాజధానుల గురించి మాట్లాడటం అంటే 3 ప్రాంతాల్లో ప్రజల్ని, ఈ ప్రజల మధ్య చిచ్చు పెట్టి ఈ ప్రభుత్వం అభివృద్ధి చేయకపోగా, అభివృద్ధి ఏదో జరుగుతుంది మా ప్రాంతానికి వస్తుంది వస్తుందని ఎవరో ఆపుతున్నారు అనే భ్రమలు కొన్ని ప్రాంతాల్లో ప్రజలకు సృష్టించడంలో భాగంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ నీచమైన రాజకీయానికి శాసనసభ వేదికగా మళ్లీ ప్రస్తావించింది. దీన్ని అమరావతి రైతాంగ పోరాటం తరఫున, అమరావతి పరిరక్షణ పోరాట సమితి తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇదే అంశంపై స్పందించేందుకు అమరావతి జేఏసీ కన్వీనర్ గద్దె తిరుపతిరావు గారు కూడా ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి. సో ఇక ఏపీ ప్రభుత్వం చూసినట్టయితే 3 రాజధానుల ప్రకటనకే కట్టుబడి ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. అమరావతి రైతులు ఎంత తీవ్రంగా కూడా వాళ్ళ విన్నపాన్ని విన్నవించినా కూడా ప్రభుత్వం పట్టించుకున్నట్టే మనకు అర్థమవుతోంది. వారి ఆలోచనలో మార్పు రాదు. ఈ రోజు గవర్నర్ ప్రసంగం ఏదైతే ఉందో, ప్రభుత్వం ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం రాసిచ్చినటువంటి ప్రసంగ పాఠం గవర్నర్ గారు చదువుతారు అనేది మనందరికీ తెలిసినటువంటి అంశమే. ఇవాళ కొత్తగా వచ్చిన అంశం కాదు ఈ 3 రాజధానులది. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి నుంచి డిసెంబర్ 2019 3 రాజధానుల ప్రస్తావన నడుస్తా ఉంది. అది న్యాయస్థానాల్లో ఉంది. న్యాయస్థానాల్లో ఉన్నప్పుడు దాని ప్రస్తావన తీసుకురాకుండా ఉండటం అనేది ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి, ఉన్నత పదవుల్లో ఉన్నటువంటి అందరికీ కూడా అది గౌరవం. కానీ న్యాయస్థానాల్లో ఉన్నప్పటికీ మేము ఒక మొండి వైఖరితో వెళ్తాము అనేటువంటిది ప్రజలకు తెలియజేయడమే వాళ్ళ యొక్క ఉద్దేశం. దీనిపైన తప్పనిసరిగా మేము న్యాయ పోరాటం చేస్తాం. దీని మీద ప్రత్యేకించి ఈ రోజు మేము చెప్పేదేం లేదు. గత కొన్ని రోజులుగా న్యాయ పోరాటం చేస్తూ ఉన్నాం. మాకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది. తప్పనిసరిగా విజయం సాధిస్తాం. మీ తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందండి? అదేనండి, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు కూడా నేను చెప్పిన దాంట్లో న్యాయ పోరాటమే చేస్తాం మేము. తప్పనిసరిగా న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది. ఇప్పుడు హైకోర్టులో ఉంది. హైకోర్టులో వాళ్ళు శాసన ప్రక్రియ పూర్తి అయ్యేంత వరకు మేము ఎటువంటి మార్పులు చెర్పులు చేయటం లేదు అని చెప్పి అఫిడవిట్ కూడా ఇచ్చారు. అది మీరు గతంలో కూడా చూశారు. అయినప్పటికీ ఈ రోజు గవర్నర్ గారి చేత ఒక ప్రసంగ పాఠం చదివించారు. కాబట్టి దీని మీద మనం ఇంక ప్రత్యేకించి స్పందించడానికి ఏముందండి? న్యాయ పోరాటం చేస్తాం తప్పనిసరిగా. న్యాయం గెలుస్తుంది. న్యాయస్థానాల పైన నమ్మకం ఉంది మాకు. రైట్, థ్యాంక్ యూ తిరుపతిరావు గారు. మంచిదండి. తన ప్రసంగంలో 3 రాజధానుల అంశాన్ని ప్రస్తావించారు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్. పరిపాలనా వికేంద్రీకరణ కీలకాంశంగా పేర్కొన్నారు. 3 రాజధానుల అంశానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఏర్పాటు అంశం శాసన ప్రక్రియలో ఉందని అన్నారు. శాసన రాజధానిగా అమరావతి, కార్యనిర్వాహక రాజధానిగా విశాఖ, న్యాయ రాజధానిగా కర్నూలు ఉంటాయని స్పష్టం చేశారు.
ఇక గవర్నర్ తో మూడు రాజధానుల ప్రకటన చేయించడంపై విపక్షాలు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నప్పుడు గవర్నర్ ప్రసంగంలో ఎలా చేరుస్తారని ప్రశ్నిస్తున్నారు. అటు ప్రభుత్వ తీరుపై అమరావతి జేఏసీ రైతులు కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత అసెంబ్లీ సమావేశాల్లోనే మూడు రాజధానులపై ప్రకటన చేశారు సీఎం జగన్. 2019 డిసెంబర్ 17 ఒక రాష్ట్రం మూడు రాజధానులంటూ అసెంబ్లీలో ప్రకటన చేశారు. ఇక అదే అంశం ఏర్పాటు చేసిన జీఎన్ రావు, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ ఇంకా తమ నివేదికలు ఇవ్వకముందే సీఎం మూడు రాజధానులంటూ లీకులు ఇవ్వడంపై అప్పట్లో దుమారం రేగింది. కా మరుసటి రోజు నుంచే అమరావతి ప్రాంతంలో ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. అయినా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులను అసెంబ్లీలో ఆమోదించి వాటిని మండలికి పంపింది. అయితే ఆ రెండు బిల్లులు సెలెక్ట్ కమిటీకి పంపారు మండలి చైర్మన్ షరీఫ్. తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీఎం జగన్ ఏకంగా మండలిని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. ప్రస్తుతం మండలి రద్దు అంశం కేంద్రం వద్ద పెండింగ్లో ఉంది. కాటు రాజధాని తరలింపు అంశంపై ఇప్పటికే హైకోర్టులో పలు కేసులు పెండింగ్లో ఉన్నాయి. కర్నూలుకు కార్యాలయాల తరలింపుపై హైకోర్టు స్టే విధించింది. ఇంతలోనే రాష్ట్రంలో కరోనా విజృంభించడంతో మూడు రాజధానుల అంశానికి తాత్కాలికంగా బ్రేక్ పడినట్లయింది. మళ్లీ గవర్నర్ ప్రసంగంలో మూడు రాజధానుల అంశాన్ని చేర్చడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. డీసెంట్రలైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ హాస్ బిన్ ది కీ ప్రిన్సిపల్ బెస్ట్ అడ్వైస్ ది రిజిస్ట్రేషన్ ఈజ్ ఇన్ ప్రోసెస్ టు హ్యావ్ అ త్రీ క్యాపిటల్ కాన్సెప్ట్ అండర్ దిస్ కాన్సెప్ట్ అమరావతి విల్ బి ది లెజిస్లేటివ్ క్యాపిటల్ వైల్ విశాఖపట్నం విల్ బి ది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అండ్ కర్నూలు విల్ బి ది జ్యుడిషియల్ క్యాపిటల్ వైల్ కన్క్లూడింగ్ మై గవర్నమెంట్ హోప్స్ that better days will come and the life goes on smoothly. To sum up, my government has done exceptionally well in social justice and bringing welfare schemes to the intended section.